నేను మన భీమవరం నియోజకవర్గంలో చంద్రబాబు గారితో అందరితో మాట్లాడుతా ఒకటే చెప్పాను నేను రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆలోచించే వ్యక్తిని తప్ప నా నియోజకవర్గం గురించి నేను ఎప్పుడు ఆలోచించలే అంటే నేను నిజంగా అంత వ్యూహమే ఉండుంటే నాకు వ్యూహం అంత దేశం మీద ఉంటుంది లేదంటే సమాజ రాష్ట్రం మీద ఉంటుంది కానీ నా నే నా గెలుపు మీద ఎప్పుడు లేదు నిజంగా నా గెలుపు మీద కానీ మనసు పెట్టి ఉంటే నాకు ఈరోజు పరిస్థితి వచ్చింది కదా నేనేమనుకున్నాను నేను అందరి గురించి ఆలోచించినప్పుడు నా గెలుపు కోసం కొద్దిమంది ఆలోచిస్తారులే అనుకున్నాను ఆలోచించారగా నా సమూహం సరిపోలా ఈసారి తప్పు లేకుండా చూసుకుందాం ఒకసారి నాకు నేను తీసుకున్నది తక్కువ ఎక్కువ ఇవన్నీ మర్చిపోయి నూట డెబ్బై ఐదు సీట్లు నూట డెబ్బై ఐదు సీట్లు జనసేన పోటీ చేస్తుంది నూట డెబ్బై ఐదు సీట్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది నూట డెబ్బై ఐదు సీట్లో తెలుగుదేశం పోటీ చేస్తుంది ఎందుకంటే ఈసారి జగన్ జగన్ తాలూకు పార్టీని పక్కన పెట్టకపోతే రాష్ట్రానికి కాదు దేశానికే హాని అది ఒక్కడి దగ్గర ఒక్కడి దగ్గర ఇన్ని వేల కోట్ల డబ్బు ఒక్కడి దగ్గర ఇంత అరాచకం ఇంత కిరాయి సైన్యం ఒక్కడి దగ్గర ఇంత అక్రమంగా అధికారం ఒక్కడి దగ్గర చేరితే ఇంకెవడు బతకలేడు భీమవరంలో ఇంతమంది పెద్దలు ఉన్నారు ఎవరు ఒకరు కాదు ప్రపంచాల్లో అత్యంత ఎక్కువ ప్రపంచంలోని కుబేరులంతా ఇక్కడ ఉన్నారు భీమవరంలో కానీ అందరూ కలిసి ఒక్క రౌడీ ఎమ్మెల్యేకి భయపడాల్సి వస్తుంది ఎదురు చెప్పలేకపోతుంది ఎందుకు దానికి కారణం నేనే బాధ్యత ఉన్న దానికి స్థలం నాకు అమ్మడానికి వచ్చి ఎమ్మెల్యే గారు మమ్మల్ని గొడవ మీద పెడతారని మీకు అమ్మలేమో నాకు చెప్పారు నేను గొడవ పెట్టుకుందామంటే నాకే నిజంగా చొక్కా జిన్సుకొని నాలాగా నిలబడే ఒక్క వ్యక్తును కొట్టేసామండి ఆ స్థలాన్ని ఇల్లు కట్టేసామండి ఇప్పటికి ఆ బాధ్యత తీసుకోవడానికి భయం వేసింది అందరికి ఎందుకంటే గొడవ పెట్టుకోవాలి తోటి నేను ఇవన్నీ పెట్టుకుంది నేను ఈ రోజున వీటన్నిటిని ముందుకొచ్చి పులపర్తి ఆంజనేయుడు నేను ఒకటే చెప్పారు నేను పులపర్తి ఆంజనేయుడు ఒకటే ఒక బాధ్యత అడుగుతున్నాను ఈ రోజున కోరిక నాకు జనసేన ఆఫీస్కి నేను ఎప్పుడన్నా వచ్చి ఉండటానికి ఒక చిన్నపాటి స్థలం చూపించి నా డబ్బులతో నేను కొనుక్కుంటాను ఎందుకంటే నేను ఎప్పుడు ఉచితంగా ఎవరిని అడగను నాకు నాకు తీసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు ఈరోజు నేను అడుగుతున్నా ఎందుకంటే నేను భీమవరాన్ని నేను వదలను నాకు అందుకని అడుగుతాను రౌడిజం పోవాలి అక్కడి నుంచి బాధ్యతతో కూడిన వ్యక్తులు ఉండాలి అక్కడ పొలిటికల్ ప్రాసెస్లో మన కులస్తుడా మన కుటుంబం మన వ్యక్తి అనే కంటే కూడా సరైన వ్యక్త కాదా అందరికీ మేలు చేసేవాడా కాదా పది మందికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు ఇచ్చేవాడా కాదా సమస్యల్ని తగ్గించేవాడా కాదా వీటిని నిర్ణయించుకున్నాం ఆ విధంగానే మనం భీమవరం దృష్టి సీటు వైపు వెళ్దాం మనం ముఖ్య గోల్ ఏంటంటే ఈసారి ఇక్కడ జగన్ పోవాలి అక్కడ గంధిసీన్ పోవాలి ఎందుకంటే వీళ్ళు ఆధారపడ్డ ఈ క్రిమినల్ చెట్టు ఒకటి ఉన్నది వేళ్ళు ఉనికిపోయిన ఒక మర్రి చెట్టులాగా వేళ్ళు ఉనికిపోయారు కూకటి వేళ్లతో సహా పికిలించాలి ఎంత వేదన కలిగిందంటే మనకి ఒక మహిళ సర్పంచ్ కదండి మనకి అది ఏం నియోజకవర్గం తులసి అమ్మ నాకు మత్స్యపురి ఇల్లు కూల్చేశారు దళిత కులానికి చెందిన ఇల్లు కూల్చేసి ఒకవైపు దళితుల కులాలను సంబంధించిన వాళ్ళు ఇల్లు కూల్చేస్తారు మత్స్యకారులు మత్స్యకారులని మత్స్యకారుల మీదేమో మీరే కదమ్మా ఆవిడ సర్పంచ్గా గెలిస్తే ఆవిడ మీద ఎస్సీ ఎస్టీ ఆవిడ ఇంటి వాళ్ళు ఇల్లు కూల్చేశారు మన జన సైనికులు వెళ్ళి తిరిగి ఆవిడ ఇల్లుకి నిర్మాణానికి సహాయం చేశారు నోరెత్తితే నోరెత్తితే దళిత కులానికి సంబంధించిన వాళ్ళ మీదేమో ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే దీని దళి దళితుల మీద కూడా దళితుల చేత దళితుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించే స్థాయికి వైసీపీ ప్రభుత్వం వెళ్ళిపోయింది ఇంక ఇది రౌడిజం ఇంకా మారాలి నేను మొత్తం పెట్టుకుంది కూడా ఖచ్చితంగా ఇంకా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏదైతే కోరుకున్నానో సరిగ్గా మే పదిహేను లోపల జరిగిపోతుంది ఇది ఈ అలయన్స్ చాలా కష్ట సాధ్యమైంది ఇంపాసిబుల్ టచ్ మీ అందరు గుండెల్లో ఇచ్చిన స్థానం నాకు గుండెల్లో ఇంత కొండంత బలాన్ని ఇచ్చింది నాకు భీమవరంలో మనస్ఫూర్తిగా చెప్తున్నాను నాకు ఇప్పుడు ఓటమి లేదు నాకు నాకు ముందడిగే ఉంటుంది తప్ప నాకు ఓటమి అనేది తెలియదు నాకు జీవితంలో గెలుపు కూడా తెలియదు నాకు ప్రయాణమే తెలుసు ముందడిగే తెలుసు నేను కోరుకున్నదల్లా రౌడీల చేతుల్లోకి రాజ్యం వెళ్ళకూడదు రౌడీల చేతుల నుంచి రాజ్యం తీసుకొని గాంధీలు సుభాష్ చంద్రబోస్లు అక్కర్లేదు కానీ కనీసం ఒక కనీస విలువలు ఉన్న రాజకీయ నాయకుల చేతులు ఉండాలని కోరుకునేవాడు అది తీసుకొస్తాం దాంట్లో భాగంగానే మన భీమవరం సీటు జనసేన దవ్వాలి పోయిన పోయినసార్లా కాకుండా మనం బలంగా బలమైన మెజారిటీతో మన జనసేన గెలిపించాలి మనస్ఫూర్తిగా మేము తెలియజేసుకుంటూ మా చిన్నబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చంద్రశేఖర్ గారికి పాపం చన్నమల చంద్రశేఖర్ గారు నేను ఓడిపోతే విపరీతంగా కన్నీళ్ళు పెట్టుకున్న వ్యక్తి కలిసినప్పుడులా కన్నీళ్లు పెట్టుకునే వ్యక్తి ఈసారి మన ప్రభుత్వంలోకి ఇచ్చిన మీకు కన్నీళ్లు దూరుస్తాం ప్రతి ఒక్కరికి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరి ఆశీస్సులు ఆశీస్సులు కోరుకుంటూ లేదు ఎలా అయితే ప్రతి చోటు ఇచ్చిన నాకు వదిలిండి అన్నీ వ్యూహం నాకు వదిలేయండి అమ్మా టైమింగ్ నాకు వదిలి టైమింగ్ టైమింగ్ అండ్ స్ట్రాటజీ నాకు వదిలేయండి వ్యూహం నాకు వదిలేయండి వాళ్ళ వ్యూహం సినిమాలు తీసుకునేవాడిని మనం వ్యూహం వేద్దాం సో మనస్ఫూర్తిగా మీకు మంచి బలంగా మీకు అండగా ఉండేలాగా నేను ఎప్పుడు మీకు ఉండను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ని కాపాడుకునేవాడిని భీమవరాన్ని కాపాడుకునేవాడిని దేశ్ని హక్కుల్ని చేర్చుకునేవాడిని భీమాలను గుండెల్లో పెట్టుకునేవాడిని మనస్ఫూర్తిగా మేము